హాయ్ ఫ్రెండ్స్ చేపల ఫ్రై ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూద్దాం రెండు రకాలుగా చెప్తాను ఫ్రెండ్స్ వీడియో షిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా టేస్ట్గా చేసుకోండి చేపల ఫ్రై దానికి కావాల్సిన పదార్థాలు పసుపు కారం సాల్ట్ చేప ముక్కలు వేగడానికి వీలుగా ఉండేంత ఆయిల్ ఇది షార్ట్ మసాలా ఇవి కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ అది తయారు చేసుకోవడానికి అది చూసి ఈ షార్ట్ మసాలాను రెడీ చేసుకోండి అలాగే ఇక శనబిండి మిక్సీకి తీసుకోండి మిక్సీకి తీసుకుని దాంట్లో గసగసాలు వేయండి ఒక మూడు టేబుల్ స్పూన్లు గసగసాలు వేస్తే రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేయండి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర కొద్దిగా ఒక వెల్లుల్లిపాయ మొత్తం వెయ్యాలన్నమాట ఒక వెల్లుల్లి వేసుకోండి కొద్దిగా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అనమాట కొద్దిగా అల్లం ముక్క వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్గా అయ్యేలాగా ఆఫ్ చిన్న గ్లాసులో హాఫ్ వేసుకుంటే సరిపోద్ది వాటర్ వేసుకుని మసాలా అలా పట్టుకుంటాము అలా పట్టుకోండి ఇలా పీలక పట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి చేప మొక్కలు చేసి పెట్టుకున్నా చేసి పెట్టుకున్నాను ఇవి ఈ చేప మొక్కలు చేసి పెట్టుకున్న ఇది చూడండి ఎంత తాటగా కట్ చేసుకున్నానో ఇలాగ తాటగా కట్ చేసుకోవాలన్నమాట ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోండి తాటగా కట్ చేసుకుని దీంట్లో కొద్దిగా కారం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి దాంట్లో కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఒక చిటికడ పసుపు ఇందా చెప్పాను కదా గరం మసాలా అది కూడా వేసుకోండి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఆ షార్ట్ మసాలా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లు పెట్టాను ఫ్రెండ్స్ అట్లలోనే ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చి మసాలా ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసాం కదా మసాలా పౌడరు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది కొద్దిగా శనగపిండి శనగపిండి కూడా వేసుకోండి వేసుకొని కొద్దిగా ముక్కలకు మొత్తం పట్టేలాగా కలపండి మామూలుగా చేత్తో మామూలుగా కలిపేయండి సరికొద్ది కలిపిన తర్వాత ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా పల్స్గా అయినాగా కలుపుకోండి పక్కన పెట్టుకోండి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఇలాగా అయింది కదా ఇలాగ అయినంత వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోండి ఒక పక్కకు పెట్టేసుకోండి ఒక పక్కగా రెండు నిమిషాల పాటు మగ్గన ఈ లోపు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి కళాయి పెట్టుకొని చేప మొక్కలు వేగడానికి వీలుగా ఉండేంత ఆయిల్ వేసుకొని కొద్దిగా మరగనియండి ఆయిల్ని మరిగిన తర్వాత ఆ చేప మొక్కలు ఉన్నాయి కదా అవి డైరెక్ట్ దీంట్లో వేసేచ్చా అనమాట వేసేసి నెమ్మదిగా వేపుకోండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా బాగా వేగాలి కొంచెం డార్క్గా వచ్చేలాగా వేగాలి చేపమక్కలు ఎలా ఉంటాయి ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటాయి తెలుసు కదా అలా ఉండేలాగా వేగాలన్నమాట వీడియో షిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి దాంట్లో ఆల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇవి ఎలా ఉన్నాయో ఇవి మొత్తం ఇంకా బాగా వేగాలి అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకొని కూడా అలాగే వేపుకోండి రిసెప్షన్లో కొన్ని కర్రీ లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్ చాట్ మసాలతో పాటుగా అవి కూడా తీసుకోండి ఈ ఎగేటప్పుడులోకి కొద్దిగా శనపిండి ఒక గిన్నెలోకి తీసుకోండి కొద్దిగా శెనాపిండి తీసుకుని దాంట్లో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకుని దాన్ని కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుంటాం కదా అలా కాకుండా ఇంకా కొంచెం పలుసుగా కలవాలన్నమాట అలా కలిపేటంత వరకు కూడా ఇది కలుపుకోండి కలిపేసుకుని ఈ లో ఇవి చూడండి ఎలా వేగిపోయినాయో ఇలా వేగాలన్నమాట ఇలా బాగా వేగినంత వరకు కూడా ఉంచుకొని ఇలా వేగిన తర్వాత తీసేయండి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చూడండి చాలా బాగా అయితే ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత అప్పుడు శనగపిండి వేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం కలిపాం కదా ఆ శనగపిండిలో ఈ మొక్కని వేసేయండి చూడండి కొద్దిగా లాగా బజ్జీలాగా కాకుండా మొత్తం పసుగా కాకుండా చేసాను శనగపిండి అలా దాంట్లో మొత్తం పీసెస్ మొత్తం పట్టేలాగా శనగపిండి అటు ఇటు తిప్పుతూ ఉండండి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసేస్తే బాగా వేగనీయండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా వేగాలన్నమాట అటోమాటగా తిప్పకండి ఒకటి రెండు సార్లు బాగా మగ్గిన తర్వాత తిప్పండి చూడండి ఎలా వేగిందో ఇలా వేగిన తర్వాత తీసుకోండి ఫస్ట్ పద్ధతి అయిపోయింది ఫ్రెండ్స్ రెండో పద్ధతి చూద్దాం రెండో పద్ధతి ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూద్దాం ఇది చాలా ఈజీగా అవుతుంది రెండు కూడా చాలా టేస్ట్గా ఉంటే ఎలా చేసుకోవాలన్నది రెండో పద్ధతి ఇప్పుడు చెప్తాను నేను ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సంబరాలని క్లిక్ చేయండి దాంట్లో ఆల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం చూడండి ముందు కలిపాం కదా మనం అది తీసుకుని ఆ ముక్కల్ని దీంట్లో డైరెక్ట్గా శనగపిండిలో ముంచండి ఆయిల్లో వేపకుండా శనబిండిలో ముంచేయండి శనగపిండిలో ముంచేసి దీన్ని ఆయిల్లో వేసేయండి డైరెక్ట్గా ముందు పద్ధతిలో అయితే మనం కొద్దిగా ఆయిల్లో వేసుకున్న తర్వాత అప్పుడు శనగపిండిలో ముంచాము అలా కాకుండా అప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో వేసేయండి ఆయిల్లో వేసేసి కొద్దిగా మగ్గని అంటే అటు ఇటుని నేను డ్రెస్ వేసుకుంటే కొన్ని కర్రీ లింగ్స్ పెట్టాను ఫ్రెండ్స్ చాట్ మసాలా కూడా పెట్టాను అది కూడా చూడండి ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంటి సింబల్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి చూడండి ఎలా వచ్చినాయో ఏదో కలర్ వేసినట్టు కూడా వచ్చింది కదా మనం కలర్ పౌడర్ కానీ ఏమి వాడలేదనమాట గొల్లి చాట్ మసాలా పౌడరు ఇంట్లో వేసుకుంటే ఏ కలర్ కూడా వాడలేదు మనకి ఏమి ఎఫెక్ట్ అవ్వవు ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి బయట చేసి తింటున్నట్టుగానే ఉంటాయి వంటల్లో చేసినట్టుగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇలా వేగాలి బాగా వేగిన తర్వాత మొక్క గట్టు పడుతుంది అనమాట అప్పుడే తీసుకోండి మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది సరి ఉండే తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలేమైనా గంట సిమ్మల్ని క్లిక్ చేయండి దాంట్లో ఆల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్